ఖర్జూర చెట్టు పెట్టిన తర్వాత 3వ సంవత్సరం నుంచి దీనికి తెగులు స్టార్ట్ అవుతుంటాయి పైన మొగిపురుగు ఈ స్టెమ్ ఎందుకంటే అతి సున్నితమైనది ఈ స్టెమ్ దాంట్లోకి మొగిపురుగుని దూరి హోల్ చేసి ఆ మొగిని కొట్టేస్తది దాన్ని మనం ఏం చేయాలి మామూలు ఇంజెక్షన్ తీసుకొని ఒక 5 ml క్లోరోఫైరిఫాస్ ఇంజెక్ట్ చేసి బయటికి వచ్చేస్తది ఒక సెకండ్ లో జస్ట్ ఒక 5 10 సెకండ్స్ లో బయటికి వచ్చేస్తది దాన్ని మనం చంపేసేయాలి తర్వాత కింద లద్దెపురుగు ఈ లద్దెపురుగు రాకుంటా ఎవ్రీ 15 డేస్ కి ఒకసారి మనము ఒక 40 ml ఒక 20 లీటర్స్ ల కలిపి ఈ చెట్టు మొదలు మొత్తం తడిపేసేయాలి దాంతో ఇది కంట్రోల్ అయిపోతది తర్వాత ఈ గొలలు మినిమం 10 వస్తాయి గొలవలు ఒక చెట్టుకి వాతావరణము సపోర్ట్ చేయనప్పుడు మనం అప్పుడు దీనికి ఫెస్టి కంట్రోల్ వాడాలి అప్పటి వరకు వాడకూడదు దీనికి ఒక ఖర్జూరకు ఒక లక్షణం ఉంటది తట్టుకోగలుగుతది ఫెస్టిసైడ్స్ ఎక్కువ వాడవలసిన అవసరం లేదు మంచి నీరు మైక్రో న్యూట్రియెంట్స్ ఎవ్రీ వీక్ మైక్రో న్యూట్రియెంట్స్ ఎవ్రీ వీక్ 2 టైమ్స్ రావాలి చెట్టుకి వాటర్ కూడా మామూలుగా మీడియం వచ్చినా చాలు ఎక్కువ తక్కువ అవసరం ఏం లేదు రెగ్యులర్గా వాటర్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఏం లేదు తట్టుకోగలుగుతుంది ఎడారి ప్రాంతం చెట్టు కాబట్టి ఇది తట్టుకోగలుగుతుంది